వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీలో పొత్తుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించలా, ఫస్ట్ లిస్టు కూడా వాళ్ళు నిజానికి ప్రకటించలా. ఏమిటి కారణం అంటే బీజేపీ వారు ఇంతవరకు తమ ఆలోచన ఏంటో వెల్లడించలా బయటికి. వాళ్ళు జనసేన టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా తెలియదు. బయట మన పబ్లిక్కే కాదండి, నేను అనుకుంటాను తెలుగుదేశం నాయకత్వానికి, అదేవిధంగా జనసేన నాయకత్వానికి కూడా ఇంతవరకు బీజేపీ వారి ఆలోచన ఏంటి అనే విషయం తెలియదు. అలా అని చెప్పి పొత్తు లేకుండా పెడదామా అంటే లాస్ట్ మినిట్లో వచ్చి పొత్తు పెట్టుకోవాల్సిందే మీరు అని బీజేపీ డిమాండ్ చేస్తే కాదు లేదు అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఆ రెండు పార్టీలకి లేదు. ఈ నేపథ్యంలో ఈ పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. అసలు ఏమనుకుంటుంది బీజేపీ? పొత్తు పెట్టుకోవాలనుకుంటుందా వద్దనుకుంటుందా? నిజానికి బీజేపీకి జనసేనతో పొత్తు ఉంది. మరి పొత్తు ఉంటే వాళ్ళతో కలిసి ఈ పార్టీకి మరి అభ్యర్థుల లిస్టు ప్రకటించాలి కదా. కనీసం ఒక 30-40% అన్న క్యాండిడేట్స్ని నిర్ణయించాలి కదా. అవి ఏమీ జరగల. మరోవైపునేమో జనసేన స్పష్టంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంది, ఇద్దరు కలిసి సీట్ల పంపకం అనే అంశం కూడా ఒక పక్క నడుస్తోంది. అది ఏ విధంగా ఉండాలి ఏమిటి అని ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది? ఎందుకంటే ఇవాళ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తాను సొంతగా నిలబడి ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏపీలో ఉన్న అన్ని పార్టీలు, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ఏ పార్టీ కూడా బీజేపీ వారి మరి కనుసన్న దాటి ప్రవర్తించలేనటువంటి ఒక పరిస్థితి ఉందండి. అది విచిత్రం. అందువల్ల ఇవాళ పొత్తు గురించి ఏ విషయం స్పష్టంగా చెప్పకపోయినా ఇంతవరకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఏమి చేయలేకపోతున్నాయి. మరోవైపున ఇక్కడ వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగాడు. ఎందుకు? ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, అయ్యా మీరు పొత్తు పెట్టుకోవద్దు, మీరు ఇండిపెండెంట్గానే పోటీ చేయండి, వీలైతే జనసేనను కూడా లాక్కొని మీ వైపు పెట్టుకోండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాము, మేము గెలిచిన తర్వాత గతంలో అలాగానే గత 5 సంవత్సరాలుగా మేము ఏ విధంగా అయితే మరి బీజేపీకి కేంద్రంలో ఎస్పెషల్లీ పార్లమెంట్లో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నామో అదేవిధంగా అందిస్తాము, ముందుగా మా గుడ్ విల్ మీకు తెలియజేయడానికి మాకు రాబోయేటువంటి 3 రాజ్యసభ సీట్లలో ఫిబ్రవరి 27న జరగనున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు మీకు ఇస్తాము మీ క్యాండిడేట్కి, మీరు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టుకోండి అని అడుగుదామని అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరారండి. ఆయన ఇంతవరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, అది పక్కన పెట్టండి. మొత్తానికి విషయం ఏంటంటే 3 పార్టీలు బీజేపీ వారి కనుసన్నల్లోనే మెలగడానికి నిర్ణయించుకున్నాయి అనేది. ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఏపీలో వాళ్ళకి ఏమాత్రం బలం లేదు ప్రజల్లో, కానీ కేంద్రంలో వాళ్ళకున్నటువంటి అపారమైనటువంటి అపరిమితమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఎవరినైనా బెదరగొట్టగలుగుతున్నారండి. తాజాగా జార్ఖండ్లో హిమంత్ సోరేన్ ముఖ్యమంత్రి, ఆయన్ని జైలుకు పంపించారు ఏదో మనీ లాండరింగ్ కేసు పెట్టి. ఆ కేసు ఏమిటో, దాని వివరాలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో చాలామంది జైలుకు పంపించారు, ఒకటి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను కూడా త్వరలో జైలుకు పంపించేటువంటి అవకాశం ఉందండి. మమతా బెనర్జీ కూడా ఇవాళ ఒక ప్రకటన చేసింది నిన్న, నన్ను కూడా ఎన్నికల్లోపు జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అని. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవరినైనా సరే బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపిస్తుంది అనేటువంటి మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్ తోటి అందరూ భయపడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో ఆ భయం ఉన్నది. ఆ డెమోక్రసీ స్వోర్డ్ అంటారు, నెత్తి మీద కత్తి వేలాడుతోంది. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఎరికించారు. ఒకటి, ఆ కేసులో ఏమవుతాయో తెలియదు బీజేపీతో తగాదా పెట్టుకుంటే. 2, బీజేపీ యొక్క సహాయ సహకారాలు లేకుండా రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోరాడేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్ల లేదు అంటే, మీరు ఇప్పటికే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల మీద దాడులు చేయటం, పోలీసుల చేత కేసులు పెట్టించడం, నానా రకాలుగా హింసించటం, బిజినెస్ ఉంటే వాటి మీద దాడులు చేయించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. అవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి ముందు. వాటిని ఎంతో కొంత అణచివేయాలి, ఎంతో కొంత వాటిని రెస్ట్రెయిన్ చేయాలి అంటే మీకు బీజేపీ యొక్క సహాయ సహకారాలు కావాలి, ఎలక్షన్ కమిషన్ వారి సహాయ సహకారాలు కావాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఊరికినే గుడ్ల పగిన చూస్తున్నారు. వాళ్ళు ఏమి జోక్యం చేసుకోవట్లేదు మీరు గమనిస్తే.
ఆ పరిస్థితి మారాలంటే బీజేపీ వారి దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షణాలు ఉండాలి ఎవరి మీదనైనా. అందుకోసమే ఇవాళ అందరూ ఒక అడుగు వెనక్కి తగ్గి బీజేపీతో వ్యవహరిస్తున్నారు. బీజేపీ వాళ్ళేమో వాళ్ళ మైండ్ ఇంతవరకు బయటపెట్టట్లా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలా, ఇటు టీడీపీ జనసేన పొత్తుతో కలిసి ఉండాలా అనే విషయంలో ఒక అవగాహనకు రాలేకపోతున్నారండి. రావాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. చూద్దాం చేద్దాం అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. అది దారుణమైన పరిస్థితి ఏపీలో. ఇక కేంద్ర బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారండి, తాత్కాలిక బడ్జెట్. ఇందులో కొత్త పథకాలు ఏమీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం. ఒక రకంగా మెచ్చుకోవాల్సిన అంశం, అభినందించాల్సిన అంశం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఎన్నికల సమయంలో ఏ ప్రభుత్వం అయినా కూడా జనరంజకమైన పాపులిస్ట్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది, ఏవో కొన్ని ఉచితాలను ఇస్తుంది, మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఇప్పుడు. కానీ ఆ రకంగా కాకుండా కొత్తగా ఏమీ ప్రవేశపెట్టకుండా ఉన్నదాన్నే కొంచెం పటిష్టం చేయడానికి ఈ బడ్జెట్లో ప్రయత్నం జరిగింది, అందుకు మెచ్చుకోవాలండి. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు సీతకన్ను అంటారు కదా, ఆ సీతకన్ను ఇప్పటికీ కొనసాగుతోందండి. అడిగేవాడు కూడా లేరు కదా ఇప్పుడు ఏపీలో, కాబట్టి అసలు ఇబ్బందే లేదు. 2014 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడల్లా కూడా టీడీపీ వాళ్ళు పొత్తులో ఉండి కూడా చాలాసార్లు విమర్శించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సంగతి చెప్పే పనే లేదు, ఆయన అసలు నోరైతే మాట్లాడడు. ఇంకా మాట్లాడితే మన విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని ఎవ్రీ ఇయర్ పొగుడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి ఏపీలో అంటే, అమరావతికి రైల్వే లైన్ ఉందండి ఒకటి, అటు గుంటూరుకి ఇటు విజయవాడకి దగ్గర చేయడానికి. దానికి 1000 రూపాయలు కేటాయించారట, దానికి 170 కోట్లు అవసరం యాక్చువల్గా, 1000 రూపాయలు ఇచ్చారట. అలాగే విశాఖపట్నం జోన్ ఎప్పటి నుంచో ఉన్న గొడవ కదా, దానికేమో 9 కోట్ల రూపాయలు కేటాయించారట. కాబట్టి ఏ ప్రాజెక్టు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం లేదు ఇప్పట్లో. కానీ బీజేపీని అడిగేవాళ్ళు కూడా లేరు ఏపీలో, ఇవాళ ఉన్న పరిస్థితి అది. ఇక సాక్షివారి ప్రత్యేక కథనం అండి. ఇది గతంలో కూడా కొన్ని వచ్చినాయి ఈ వార్తలు. అదేంటంటే తెరపైకి సౌభాగ్యమ్మ అని చెప్పి వీళ్ళు రాశారు, వీళ్ళ స్టైల్లో వీళ్ళు హెడ్లైన్ పెట్టారండి. ఏమిటది, కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ, సూత్రధారి కుటిల నీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు. భలే కలుపుతారండి వీళ్ళు. వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు కడపలో ఎంపీగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారిని బరిలోకి దింపాలని చెప్పి ట్రై చేశారు. అయితే ఆవిడ సున్నితంగా తిరస్కరించింది. ఆవిడ డాక్టర్గా ఉన్నారు యాక్చువల్గా, అపోలో హాస్పిటల్లో పనిచేస్తారు డాక్టర్ సునీత గారు. ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లో లేదు, వాళ్ళ నాన్నగారిని హత్య చేసిన తర్వాతే ఆవిడ కొంచెం గట్టిగా నిలబడి పోరాడుతుంది, కానీ అదర్వైజ్ ఆవిడ ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో లేరు, లో ప్రొఫైల్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు కాబట్టి ఆవిడ తల్లి అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మని రంగంలోకి దింపాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని వీళ్ళ కథనం అండి. వాళ్ళు అనుకుంటున్నారో లేదో మాకు తెలియదు. దానికోసం అని చెప్పి పెద్ద స్క్రిప్ట్ రాశారు వీళ్ళే. అదేంటంటే వాళ్ళని దింపాలని చెప్పి షర్మిలతోటి చంద్రబాబు నాయుడు గారు రాయబారం చేస్తున్నారట. ఇండిపెండెంట్గా నిలబెడితే బ్రహ్మాండంగా ఉంటుంది, సునీత గారిని కానీ సౌభాగ్యమ్మ గారిని కానీ, అప్పుడు టీడీపీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తుంది అని చెప్పి చెప్పారట. సో ఇవన్నీ రాసి ఇక వివేక హత్య వ్యవహారం అంతా కూడా తప్పుడు వ్యవహారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారట టీడీపీ వాళ్ళను వీళ్ళు. యాక్చువల్గా మరి హత్య చేసింది చంద్రబాబు నాయుడు అని కదా మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకో చెప్పేది, అందరికీ తెలిసిన వాస్తవం ఏదైనప్పటికీ. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, ఇక్కడ బొమ్మలు వేశారండి. ఈ బొమ్మల్లో అందరినీ తెలుగుదేశం వాళ్ళే వేస్తారు. అసలు తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరికీ కూడా వివేకానంద రెడ్డి గారి హత్యతో సంబంధం లేదు అనే విషయం తెలియని వాళ్ళు లేరండి. అయినా కూడా వాళ్ళు వాళ్ళ ధైర్యం అది, వాళ్ళ బరితెగింపు అది, వాళ్ళ బొమ్మలు వేశారు. చంద్రబాబు నాయుడు గారి పేరు ఎట్లకు పెద్దది వేస్తారు కదా, ఆయన బొమ్మ కూడా పెద్దది వేశారు. దాంతోపాటుగా ఇప్పుడు ఆయన పార్టీలో లేని వాళ్ళు కానీ ఆయన పార్టీ అంటారు వీళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి, ఒక బీటెక్ రవి మాత్రమే టీడీపీలో ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, సుజనా చౌదరి గారు బొమ్మ వేశారు ఎందుకు వేసారో తెలియదు, ఆయనకి ఆ కడపకి ఏ రకమైన సంబంధం లేదు. ఆ తర్వాత ఎలాగూ ఇక షర్మిల గారు, ఆవిడ భర్త అనిల్ కుమార్ గారు, వాళ్ళ బొమ్మలు వేశారు. వాళ్ళతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బొమ్మ కూడా వేశారండి. ఎందుకు వేశారు, రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం, కడపలో ఎవరు నిలబడితే ఆయన నిలబెడుతున్నాడా సౌభాగ్యమ్మ గారిని, అంటే వీళ్ళంతా ఒకటి మిగతా వాళ్ళంతా విలన్లు అని చెప్పడానికి ఎంత ప్రయత్నం చూడండి. మరి కేసీఆర్ బొమ్మ వేస్తావు ఎట్లా, రేవంత్ రెడ్డి బొమ్మ వేశావు,
అంటే రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నాడు కాబట్టి, ప్లస్ వీళ్ళతోటి అంటకాగి లేడు కాబట్టి వైసీపీతోటి రేవంత్ రెడ్డి ఆటోమేటిక్ టీడీపీ అన్నట్టు ఆయన. కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నాడు కానీ కేసీఆర్ బొమ్మ అట్లా వేయడు, ఎందుకంటే వీళ్ళతోటి మరి మిలాఖత్ అయ్యి వీళ్ళకి నెక్సెస్ ఉంది కదా అందుకని. సో ఇది అండి వీళ్ళ కథనం, ఒక పెద్ద కథనం, రెండు ఫ్రంట్ పేజీలు వేశారు, లోపల పేజీలు వేశారు. నిన్న ఒక పుస్తకం రిలీజ్ అయిందండి, ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో సలహాదారుగా ఉన్నటువంటి దేవులపల్లి అమర్ గారు రాశారు ఈ పుస్తకం. అది ఇంగ్లీష్లో కూడా వచ్చిందట, తెలుగులో మూడు దారులు అనే పేరుతోటి పరిచయ కార్యక్రమం అన్నమాట నిన్న చేశారు హైదరాబాద్లో. దీనికి గెస్ట్ ఎవరయ్యా అంటే విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే చలమేశ్వర్ గారు. సరే, చలమేశ్వర్ గారు వారికి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు, కారణాలే ఏమైనప్పటికీ వారికి జస్టిస్ రమణ గారికి ఏదో విభేదాలు వాళ్ళ ప్రొఫెషన్లో, అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన వ్యవహార శైలి గత కొద్ది కాలంగా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా ఉన్నారు గతంలో, వాళ్ళ అబ్బాయి కూడా కొన్నాళ్ళు పనిచేశాడు, ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆయన జాస్తి నాగభూషణం గారు వాళ్ళ అబ్బాయి, ఆయన మరి కొన్నాళ్ళు అడ్వకేట్ జనరల్ దగ్గర పనిచేసిన విషయం తెలుసు, తర్వాత బయటికి వెళ్ళిపోయారు. ఏమైనప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానివ్వండి విమర్శించాలి అనుకుంటే అటువంటి సభలకి చలమేశ్వర గారిని పిలుస్తారు. అయితే ఈ సభలో ఆయన ఏమీ పెద్ద నెగిటివ్గా మాట్లాడలేదనుకోండి, ఆయన తన స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడారు, జనరల్గా మాట్లాడారని చలమేశ్వర గారు. కానీ రాసినటువంటి అమర్ గారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో జాతీయ మీడియా సలహాదారు అండి. సో ఆ పదవిలో ఉండే ఆయన పుస్తకం రాశారు కదా, నాకు ఒక్కటే అనుమానం ఏంటంటే పదవిలో ఉండి పుస్తకం రాస్తే దేవులపల్లి అమ్మారు సీనియర్ జర్నలిస్టు, చాలా అనుభవం ఉన్నవాడు, అందులో ఏమి సందేహం లేదండి. అయితే పదవిలో ఉండి ఈ పుస్తకం రాస్తే, ఈ పుస్తకంలో ముగ్గురు గురించి రాశారు, ముగ్గురు మూడు దారులు అంటే ఏంటండి, వాళ్ళు రాసింది ఇంగ్లీష్లో దానికి డెక్కన్ పవర్ ప్లే అనుకుంటాను దాని పేరు. సో మూడు దారులు ఏమిటాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు మీద రాశాడు ఆయన. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సలహాదారుగా ఉండి క్యాబినెట్ ర్యాంక్ పదవిలో ఉండి వారి ప్రభుత్వం కోసం పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని పెంచడానికి, ప్రతిపక్షాల ఇమేజ్ని తగ్గించడానికి, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మీద దెబ్బ కొట్టడానికి ప్రతిరోజు పనిచేస్తుంటారు కదా, ఆ నేపథ్యంలో ఆయన ప్రభుత్వంలో ఉండి ఈ పుస్తకం రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం రాస్తారు అనేది మనం పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగానే ఆయన మాటలు కూడా ఉన్నాయి. నిన్న ఏం మాట్లాడారు ఆయన, నాలుగు గోడల మధ్య నుంచి సీఎంగా వచ్చిన వ్యక్తి చంద్రబాబుని అభిప్రాయపడ్డారట. చంద్రబాబు నాయుడు ఏమో నాలుగు గోడల నుంచి వచ్చాడు, నాలుగు గోడల మధ్యలోనే ఉన్నాడు ఎప్పుడు, ఏంటి డేరాలు కట్టుకొని బయటికి కనిపించకుండా సెక్యూరిటీ రింగ్ పెట్టుకొని, తను ఎక్కడికన్నా వస్తుంటే మొత్తం షాపులన్నీ కూడా దుకాణాలన్నీ కూడా మూసివేసి రెండు రోజుల ముందు నుంచే ఎవరిని దగ్గర కూడా రానియకుండా, స్టేజ్ మీద కూడా ఎవడో దగ్గరికి రావడానికి లేదు ఫిజికల్గా, అట్లా ఉన్నాడు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నాలుగు గోడల మధ్య నుంచి సీఎంగా వచ్చిన వ్యక్తి చంద్రబాబుని అభిప్రాయపడ్డారు. పొత్తులతోనే సీఎంగా అయ్యారు కానీ చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కారన్నారు. స్వయం ప్రకాశితుడు అంటే ఇది ఎట్లా ఉందంటే, అంటే మీరు రౌడీజం చేసి, మర్డర్లు చేసి, దౌర్జన్యాలు చేసి, రిగ్గింగ్లు చేసి ముఖ్యమంత్రి అయితే గొప్ప, అంతేగాని ప్రజల మీద ఆధారపడి ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అవ్వడం, లేకపోతే లేదనుకోండి, మీరు స్వయం ప్రకాశితుడు కాదనమాట. కాగా ప్రస్తుత సీఎం జగన్ తన తండ్రికి భిన్నంగా ప్రయాణం చేశారని, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నిరాకరిస్తే ఆ పార్టీనే వదిలి ప్రజల చెంతకు చేరారని, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల చెంత లేదు, సో ఆ కాంగ్రెస్ పార్టీని వదలడం ద్వారా ప్రజల చెంతకు చేరారన్నమాట, ప్రజల చెంతకు చేరారని అన్నారు. కానీ ఇవాళ మాత్రం డేరాలు కట్టుకుని తిరుగుతారు, ఎవరిని దగ్గరికి రానివ్వరు. 16 మాసాలు జైల్లో ఉండి ప్రజల మెప్పుతో 2019 సీఎం అయ్యారని ప్రశంసించారు. మిగతా వాళ్ళు ఎవరు ప్రజల మెప్పుతో సీఎం కాలా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం ప్రజల మెప్పుతో అయ్యారన్నమాట. ఇది ఈ పుస్తకం. సరే, ఈ పుస్తకం గురించి చదివిన తర్వాత మరి మళ్ళీ మాట్లాడుకుందామండి. గతంలో నేను ఈ పుస్తకాల గురించి ప్రతి ఆదివారం ఒక పుస్తకం గురించి మాట్లాడదామని చెప్పి అనుకున్నాను, అది కొంచెం వాయిదా పడింది. ఈ ఆదివారం కాకుండా ఆ తర్వాత ఆదివారం నుంచి ప్రతి ఆదివారం ఒక పుస్తకం గురించి మాట్లాడతానండి. నేను ఇమ్మీడియట్గా మాట్లాడవలసిన పుస్తకాలు మూడు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన బ్రహ్మానందం గారు, నటుడు బ్రహ్మానందం గారి ఆత్మకథ, అది ఆల్రెడీ చదివాను నేను, దాని గురించి మాట్లాడాలి. అది బహుశా ఫస్ట్ మాట్లాడతాను ఈ సండే కాకుండా ఆ తర్వాత సండే, న్యూస్ అనాలిసిస్లో కాదండి విడిగా అన్నమాట అది. అదేవిధంగా కాకి మాధవరావు గారు గతంలో మనకి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఏపీ గవర్నమెంట్లో,
ఆయన యొక్క ఆత్మకథ చదివాను. అందులో కూడా చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఏ విధంగా ఆయన చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళాడు, ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక అనేక అనుభవాలు, అవి మాట్లాడతాను. మూడవది ఇదిగో ఈ పుస్తకం అండి, ఈ మూడు దారులు ఇందులో ఏమున్నది ఏమిటి అని దీని మీద కూడా నేను మాట్లాడతాను. అది ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే నుంచి మొదలు పెడతాను ఆ సిరీస్. ఇక తర్వాత నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారండి విశాఖపట్నం. వచ్చి ఆయన దీని గురించి మాట్లాడారు, రైల్వే జోన్ గురించి. రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్, ఆయన చెప్పేది ఏంటంటే 53 ఎకరాలు అడిగాము మేము అక్కడ రైల్వే జోన్ పెట్టడానికి, అది ఇవ్వలేదు అని చెప్పి దాని మీద కథనాలు వచ్చినాయి. వీళ్ళేమో సాక్షి వాళ్ళేమో లేదు లేదు మేము ఎప్పుడో ఇచ్చేసాము జనవరిలోనే అని వీళ్ళు చెప్తారు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కదా, ఇవి ప్రభుత్వాలు కదా, ఎవరు నిజం చెప్తున్నారు ఇద్దరిలో? ఇంతవరకు రైల్వే జోన్ ఎందుకు రాలేదు? రాకపోవడానికి కారణం ఏంటి అంటే 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సి ఉంది, దీనికి సంబంధించి వాళ్ళు ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు చెప్తున్నారు. ఇటువైపు సాక్షిలో రాసుకున్నారు వీళ్ళు, లేదు లేదు మేము జనవరిలోనే ఇచ్చాము అని. మరి అంటే ప్రజలు పిచ్చోళ్ళా ఇందులో, ఎవరిని మరి నమ్మాలి ఎవరిని నమ్మకూడదు? ఇక నిన్న నాదెండ్ల మనేవర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమిటి ఆ స్టేట్మెంటు? మొత్తం ప్రభుత్వ సలహాదారులకు ఈ 4.5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 680 కోట్ల రూపాయలు వాళ్ళ జీతాలు భత్యాలు. ఎంతమంది సలహాదారులు ఉన్నారో మనకు తెలియదండి. మరి ఈ ఫిగర్ ఎట్లా అరైవ్ అయ్యారు నాదెండ్ల మనోహర్ గారు నాకు తెలియదు. కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి వాళ్ళకి జీతాలు భత్యాలు అని చెప్పి వాళ్ళ మీద ఖర్చు పెట్టారు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళందరినీ ధనవంతులు చేశారు, అందులో ఏం డౌట్ లేదు. ఎంతమంది సలహాదారులు ఉన్నారనే విషయం కూడా మనకి ఇప్పటివరకు తెలియదండి. ప్రభుత్వం ఇంతవరకు ఒక జీవోలో ఇదిగో ఇంతమంది సలహాదారులు ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పలా, ఇచ్చుకుంటా పోతున్నారు. లేటెస్ట్గా కూడా ఇచ్చారు, ప్రతి ఆల్మోస్ట్ నిన్న మొన్న కూడా ఇచ్చారు ఒక పదవి, ఎవ్రీ వీక్ ఒక పదవి ఇస్తున్నారు ఒకళ్ళకి. ఈయన చెప్పేది ఏమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 140 కోట్లు అన్నారు. అది ఎట్లానో నాకు తెలియదు ఆ లెక్క ఏంటి. 140 కోట్లు అంటే చాలా ఎక్కువ, ఎందుకంటే ఆయనకి జీతం ఎంత ఖర్చు పెట్టినా 40-50 లక్షలు ఇస్తారు అన్నీ కలిపి. మరి అట్లా చూస్తే ఈ 4 ఏళ్లలో ఒక 25-30 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఏ విధంగానో తెలియదు. మొత్తంగా సలహాదారులందరికీ కలిపి ఇప్పటి వరకు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్నారు. ఎంతైందో నేనైతే దాన్ని కన్ఫర్మ్ చేయలేను, కానీ ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ దానికి లేదు, వాళ్ళు బయట పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఒకటి మాత్రం నిజం, అడ్డు అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా విచక్షణ రహితంగా డజన్ల కొద్దీ సలహాదారులు పెట్టుకున్నారు. ఈ డజన్ల కొద్దీ సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ చేయలేదు, వాళ్ళందరికీ ఏదో పదవి ఇవ్వాలని చెప్పి ప్రజలు కట్టినటువంటి పనులతోటి వాళ్ళందరికీ ఇంట్లో కూర్చుంటే లక్షలాది రూపాయలు నెలకి ఇచ్చి, వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇచ్చి, వాళ్ళకి డ్రైవర్లను ఇచ్చి, వాళ్ళకి 7-8 మంది అసిస్టెంట్లను ఇచ్చి పోషిస్తుందండి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతవరకు మాత్రం వాస్తవం. నేను నారాయణ గారు ఒక పాయింట్, సిపిఐ నేత నారాయణ గారు, ఆయన ఒకటి పాయింట్అవుట్ చేశారండి, చాలా కరెక్ట్ అనిపించింది, అది మాట్లాడదాం అనుకున్నాను గతంలో నేను. అదేంటంటే అవినీతి చేశారని చెప్పి చాలామంది ముఖ్యమంత్రుల మీద తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం. అందులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, ఆయనకి ఏదో నోటీసులు ఇస్తున్నారు. ఇవాళ కూడా ఆయన అటెండ్ కావాలండి ఈడీకి, 9వసారట నేను అటెండ్ కానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి త్వరలో ఆయన అరెస్ట్ చేయొచ్చు. అదేమిటి ఆ ఢిల్లీ లిక్కర్ కేసు. అదేవిధంగా జార్ఖండ్లో మనకు ఆల్రెడీ తెలుసు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని ఆల్రెడీ అరెస్ట్ చేసేశారు. అదేవిధంగా తమిళనాడులో చాలామంది మంత్రుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఈడీ వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో చాలామంది మీద అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మరి సీనియర్ అధికారులు కావచ్చు, లేదా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద ఈడీ వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించారు, తమిళనాడులో పంపించారు. సో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో అన్ని చోట్ల కూడా వీళ్ళు అవినీతి పరులు అని చెప్పి పంపిస్తోంది కదా. మోదీ గారు ఏపీ సీఎం సంగతి ఏంటి అని నారాయణ గారు అడిగారండి, నేను కూడా అదే అడుగుతున్నాను. ఏపీలో అసలు ఏమీ అవినీతి జరగడం లేదా? ఏపీలో స్వచ్ఛమైన ప్రభుత్వం నడుస్తోందా? ఏ ప్రాజెక్టులో కూడా అవినీతి జరగలేదా? ఏ ప్రాజెక్టుకి అక్రమంగా 1000 ఎకరాలు కట్టబెట్టలేదా? విశాఖపట్నంలో కొన్ని 100 కేసులు భూ కబ్జా కేసులు లేవా? అనేక చోట్ల తమ వారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటు భూములు ఇచ్చుకోవడం లేకపోతే కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఆ కాంట్రాక్టులో ఇవ్వాల్సిన డబ్బుని దాని యొక్క అంచనాలను పెంచడం ఇట్లాంటివన్నీ చేయలేదా? చేయలేదు అనుకోవాలి. మరి ఇంతవరకు
ఒక్కసారి కూడా ఒక్కళ్ళ మీద కూడా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదండి, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కానీ, ఆ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేస్తున్న వాళ్ళ మీద కానీ, ఎవరి మీద కూడా మరి వాళ్ళ జోలికి వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా మరి బీజేపీ ప్రభుత్వం చూసుకుంటోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైట్స్ లేవు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లేవు, సిబిఐ రైట్స్ లేవు ఎవరి మీద. సిబిఐ కేసు కోర్టు వారు చెప్తే అక్కడ అవినాష్ రెడ్డి గారి మీద ఒక కేసు టేకప్ చేశారు, చేసి దాంట్లో కూడా పిల్లిలాగా వ్యవహరిస్తోంది సిబిఐ. సిబిఐ అధికారుల మీదనే కేసు పెట్టింది ఏకైక ప్రభుత్వం అది. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా పెట్టారండి కేసులు, తమిళనాడులో కూడా పెట్టారు, కానీ ఆ పెట్టిన వాళ్ళని నానా రకాలుగా హింసించింది ఈడీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వేరేస్ ఏపీలో మాత్రం ఆ రామ్ సింగ్ గారు సిబిఐ యొక్క ఏఎస్పీ మీద పెడితే కేసు, ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఆయన ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వేరు అన్నమాట, ట్రీట్మెంట్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ వాళ్ళకి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి అనేటువంటి మరకే లేదు అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మనకు చెప్తోందండి, మనం నమ్మాలి దాన్ని. ఇక చివరిగా, గతంలో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 36 మంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన, అంటే కమ్మ కులానికి చెందినటువంటి డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చారు అని చెప్పి ఒక వార్త రాసి దాన్ని ప్రచారం చేశారండి. అది పచ్చేబద్ధం అని తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళనే ఒక ప్రశ్న వేస్తే అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు. అందులో ఇద్దరో ముగ్గురు కూడా లేరు కమ్మవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా చూస్తుంది అది, అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు అవతల వాళ్ళని ఏదైతే ఎక్యూజ్ చేస్తారో యాక్చువల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఈనాడు వచ్చిన వార్త ప్రకారం ఒక సామాజిక వర్గానికే పెద్దపీట అని చెప్పి వేశారండి. అందులో 42 పోలీస్ సబ్ డివిజన్లో 10 మంది ఎస్డిపిఓలు వాళ్ళే అనట. ఆ 10 మంది కూడా కరుడు కట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎన్నికల టైంలో కావాలని వీళ్ళని వేశారని చెప్పి వాళ్ళ పేర్లతో సహా అన్నీ ఇచ్చారండి. ఒక్క ఈ పోలీసులే కాదండి, ఎస్పీలు లేకపోతే రకరకాల కీలకమైన పదవుల్లో ఉంటారు, అంటే వాళ్ళు అందరూ ఆ కులానికి చెందిన వాళ్ళు ఉండరు కదా మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో. అందువల్ల రకరకాల స్టేజుల్లో ఉంటారు వాళ్ళు. ఒకచోట డిఎస్పీఏ ఉండొచ్చు, ఒకచోట ఏఎస్పీ ఉండొచ్చు, ఒకచోట ఎస్పీ ఉండొచ్చు, ఇంకోచోట డిఐజీ ఉండొచ్చు. కానీ ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటాడో ఈ మొత్తంలో ఆ వ్యక్తి మొత్తం నియంత్రిస్తాడు. ఆయన డిఎస్పీగా ఉంటే ఆయన ఎస్పీ ఏమీ చేయలేడు, ఆయన ఎస్పీగా ఉంటే డిఐజీ గారు ఏమి చేయలేడు, ఆయన డిఐజీగా ఉంటే డీజీపీ గారు ఏమి చేయలేడు. డీజీపీ గారు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారి కరుడు కట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఎన్నికల టైంలో కావాలని వీళ్ళని వేశారని చెప్పి వాళ్ళ పేర్లతో సహా అన్నీ ఇచ్చారండి. ఒక్క ఈ పోలీసులే కాదండి, ఎస్పీలు లేకపోతే రకరకాల కీలకమైన పదవుల్లో ఉంటారు, అంటే వాళ్ళు అందరూ ఆ కులానికి చెందిన వాళ్ళు ఉండరు కదా మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో. అందువల్ల రకరకాల స్టేజుల్లో ఉంటారు వాళ్ళు. ఒకచోట డిఎస్పీఏ ఉండొచ్చు, ఒకచోట ఏఎస్పీ ఉండొచ్చు, ఒకచోట ఎస్పీ ఉండొచ్చు, ఇంకోచోట డిఐజీ ఉండొచ్చు. కానీ ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటాడో ఈ మొత్తంలో ఆ వ్యక్తి మొత్తం నియంత్రిస్తాడు. ఆయన డిఎస్పీగా ఉంటే ఆయన ఎస్పీ ఏమీ చేయలేడు, ఆయన ఎస్పీగా ఉంటే డిఐజీ గారు ఏమి చేయలేడు, ఆయన డిఐజీగా ఉంటే డీజీపీ గారు ఏమి చేయలేడు. డీజీపీ గారు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా అనుకోండి, ఆ విధంగా నడుస్తుందండి. సో ఇవ్వండి ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.